हेलो अंडी पाट की मी अंदर की अर्थमईपोज वीडियो देनिगुरी सो ई वीडियो वच्चेसी हेयर ऑयल प्रिपरेशन अन्ट सो चाला सिंपल गा चाला बेस्ट रिजल्ट इच्चे हेयर ऑयल प्रिपरेशन अंडी अंड दानिकि कावाल्सिन दांट्लो फर्स्ट दी गुंडगलगराकु चूर्णम अंडी अंड सेकंड वच्चेसी उसिरी चूर्णम इंदाक नेनु चूपिंचानु कदा गुंडगलगराकु चूर्णम अनि अदेंटंटे आकु कूडा अवेलेबल लो उंटुंदी नेनु पौडर तीसुकुन्नानु कदा सो चाला मंदिकि आकु कूडा अवेलेबल लो उंटुंदंडी आकु अवेलेबल लो उन्नवारु आकु तीसुकोंडि अंड सेकंड वच्चेसी उसिरी चूर्णम अन्नमाट अंड थर्ड इंग्रीडियंट वच्चेसी मंदार पूलंडी ఈ మందార పూలు కూడా మందార పూలల్లో చాలా రకాలు ఉంటాయి మీ దగ్గర ఏవైతే అవైలబుల్ లో ఉన్నాయో ఆ మందార పూలను ఒక 4 నుంచి 5 తీసుకోండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మెంతులు ఒక 2 స్పూన్స్ మెంతుల్ని తీసుకోండి అండ్ ఏంటంటే కొంచెం మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని మెంతుల్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకండి ఫ్రెష్ గా తీసిన కరివేపాకు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుంటున్నాను మీరు ఏ ఆయిల్ తీసుకోవాలనేది మీ ఇష్టమండి మీరు రెగ్యులర్ గా ఏదైతే మీ హెయిర్ కి యూస్ చేస్తారో ఆ ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే బయట దొరికే పారాచూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చుండి నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను అండ్ గిన్నెలో కొబ్బరి నూనెని యాడ్ చేస్తున్నానన్నమాట సో ఇలాగా మీరు గిన్నెలోకి కొబ్బరి నూనెని యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా గిన్నెలో ఆయిల్ ని వేడెక్కనిద్దాండి ఈ ఆయిల్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా సింపుల్ అండి అండ్ ఇప్పుడు దీంట్లో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకుని యాడ్ చేస్తున్నాము చూసారా మీరు చాలా ఎక్కువ కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు చాలా చాలా మంచిదండి జుట్టుకి ఈ కరివేపాకుని కొద్దిసేపు ఆయిల్ లో అటు ఇటు తిప్పేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు దీంట్లో ఇందాక చూపించిన మెంతులు పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒకసారి కంప్లీట్ గా కలిపేద్దామండి మెంతులు తర్వాత ఇప్పుడు దీంట్లో ఉసిరి చూర్ణం యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక 3 స్పూన్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్స్ అన్ని కూడా మీకు ఆయుర్వేదన్ షాప్ లో దొరుకుతాయండి చాలా వరకు సూపర్ మార్కెట్స్ లో కూడా ఈ మధ్య అవైలబుల్ లో ఉంటున్నాయి మీరు ఎక్కడైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో ఈ ఆయిల్ అనేది మీరు ప్రిపరేషన్ చేసుకోవటం చాలా చాలా తేలికండి అండ్ ఇప్పుడు దీంట్లో మందార పూలని యాడ్ చేస్తున్నాను మీరు చూసినట్లయితే దాంట్లో యాడ్ చేయగానే మందార పువ్వుకి ఆ వేడి తగలంగానే దాని రంగు మారిపోతుంది ఇప్పుడు దీంట్లో గుంటకలగరాకు పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇది జుట్టు పెరగడానికే కాదండి ఈ మధ్య చాలా మందికి తెల్ల జుట్టు కనిపిస్తుంది కదా సో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది అలా తెల్ల జుట్టు రాకుండా అండ్ వచ్చిన తెల్ల జుట్టు కూడా నల్లబడడానికి అలాగే డాండ్రఫ్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి డాండ్రఫ్ వల్ల ఏంటంటే అదంతా ఫేస్ మీద పడి యాక్నే లాగా కూడా వస్తుంది సో మీరు ఈ ఆయిల్ కనుక యూస్ చేసినట్లయితే ఈ డాండ్రఫ్ అనేది తగ్గిపోయి మీకు యాక్నే ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిపోతుందండి మీరు చూసినట్లయితే ఆయిల్ బాగా మరుగుతుందన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత అండ్ ఇవంతా కూడా ఆయిల్ లోకి అబ్జార్బ్ అయిన తర్వాత మనం కట్టేద్దాము ఇలాగ మీకు డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఇలాగ చాలా రకాల సమస్యలకు ఈ ఒక్క సింగిల్ ఆయిల్ ప్రిపేర్ చేసి మీరు స్టోర్ చేసుకుంటే చాలండి ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి ఇది స్టోర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ చాలా తొందరగా పాడవ్వదు కాబట్టి మీరు హ్యాపీగా ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఐదర్ మీరు రోజు యూస్ చేయొచ్చు లేదంటే తలకి బాగా పట్టించి నెక్స్ట్ డే హెడ్ బాత్ అయినా చేయొచ్చు అన్నమాట సో మీరు చూసినట్లయితే ఆయిల్ కలర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి డార్క్ కలర్ లోకి వచ్చేసింది చూసారా నిజానికి మందార పూలతో పాటు మందార ఆకు కూడా చాలా మంచిదండి హెయిర్ కి చాలా వరకు ఆయిల్ ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసేద్దాము ఇలా స్ట్రెయిన్ చేసిన ఆయిల్ ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో మీరు స్టోర్ చేసి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చుండి చూసారు కదా చాలా సింపుల్ గా ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ ఆయిల్ రెసిపీని నేను మీతో ఈ రోజు షేర్ చేసుకున్నాను అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా గానీ ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని వెంటనే యూస్ చేయడం స్టార్ట్ చేయండి మీకు ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీకు వెంటనే కనిపిస్తాయి